భగవంతుని పనులు చేసి పెట్టాలి. సేవకుడు నోరు మూసుకొని చేస్తాడు, ఎందుకు ఏమిటి అడగడు, ఎందుకంటే నెలకు జీతం ఇస్తాడు. భగవంతుని మీద నమ్మకంతో సేవకుల్లాగా భగవంతుడు తప్పకుండా ఫలితం ఇస్తాడని చేసుకుంటూ పోవడం అంతే. అయ్యో ఇంత చేస్తే ఏమి ఇవ్వలేదు అని ఆలోచించేవాడు భక్తుడు కాదు. సఖ్యమన సేవకుడిగా సేవ చేస్తే లాస్ట్కి ఏమవుతుంది, సఖ్యం, నిన్ను స్నేహితుని చేసుకుంటాడు భగవంతుడు. అంటే సేవకత్వం నుంచి స్నేహిత స్థితి వస్తుంది, ఫ్రెండ్. తర్వాత ఆత్మ నివేదన, ఆత్మసమర్పణ, ఇవన్నీ వరుసగా మనకు ఉన్నాయి. అన్నింటిలో ప్రధానమైనది, సామాన్యుడు చదువురాని వాడు ఏ వయసు వాళ్ళైనా చేయగలిగేది శ్రవణము అన్నారు. ఇక శ్రవణము చేసేవాళ్ళు తగ్గిపోయారు, అసలు చదివే వాళ్ళే నలుగురు ఐదుగురు, వాళ్ళే చదవాలి వాళ్ళే వినాలి. శ్రవణం ఎవరు చేస్తున్నారు, వాళ్ళు చదువుతారు మేము వినాలా, అంటే నేర్చుకో మరి నువ్వు 10 సార్లు వింటే నీకు కూడా వస్తుంది కదా అని వాళ్ళు కా వినరు, వాళ్ళే చెప్తారు వాళ్ళే వస్తారు అని ఇలా. కాబట్టి శ్రవణము చాలా ప్రధానం. ఎల్కేజీ స్కూల్కు వెళ్ళిన వ్యక్తి ఎంఏ డిగ్రీ తీసుకుని వస్తున్నాడు, అందులో ప్రధాన కారణం ఏంటి, ఎల్కేజీకి పోయిన పిల్లాడు 15 ఏళ్ళ తర్వాత